हाय फ्रेंड्स, मनम बीन्स करी एला तयार चेयालो चूद्दाम। मुंदुगा मनम बीन्स नी शुभ्रम चेसुकोनी चिवर्लन्नी कट चेसुकोनी इवी चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकुंदाम। उल्लिपाय कूडा मनम चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकुंदाम। मनम बीन्स ई विधंगा चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोवाली। मनम उल्लिपाय कूडा ई विधंगा चिन्न मुक्कलुगा कट चेसुकुंदाम। इप्पुडु मनम तयारी विधानम चूद्दाम। मनम पाव किलो बीन्स तीसुकुन्नामु। మనం స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటాం। మనం తిరుమాత గింజలు వేసుకుంటాం। పచ్చసెనగపప్పు 1/2 టీ స్పూన్, మినపప్పు 1/2 టీ స్పూన్, కొద్దిగా వేగనిచ్చి మనం జీలకర్ర ఆవాలు వేసుకుందాం। 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని కలుపుకోండి। ఎండుమిరపకాయ వేసుకోండి। మన పోపు కొద్దిగా వేగనిచ్చి మన కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకుందాం। మన పోపు వేగింది, మన పచ్చిమిరపకాయ వేస్తాం, కొద్దిగా దోరగా వేగనిద్దాం। ఉల్లిపాయలు వేగాయి, ఇప్పుడు మనం బీన్స్ వేస్తున్నాం। కొద్దిగా సాల్ట్ వేసుకోం, సరిపడా బీన్స్ కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి। ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి। ఇది కొద్దిగా పచ్చి వాసన పోవాలన్నమాట, అందుకని మనం ఒక 2 నిమిషాలు మనం వేయించుకుంటాము। ఇది కొద్దిగా ఫ్రై అయ్యాయి, ఇప్పుడు మనం ఇందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుంటాం। మనం లైట్ గా వాటర్ వేస్తున్నాము, ఎందుకంటే మనకి బీన్స్ అనేది మగ్గడానికి కాస్త ఎక్కువ టైం తీసుకుంటుంది। మనం ఆయిల్ మీడియం కొద్దిగానే వేసుకుంటున్నాం, కాబట్టి మనం ముందుగా బీన్స్ ఉడికించుకోవడం లేదు। పచ్చి బీన్స్ అలానే మనం తిరుమాతలు వేసేస్తున్నాము, కాబట్టి మనకి వాటర్ పర్సంటేజ్ తక్కువ ఉంటాయి బీన్స్ లో। మనకి ఉడకడమేమో ఎక్కువ టైం పడుతుంది, అందుకోసమని మనం 3-4 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని తక్కువ మంట మీద మనం మూత పెట్టుకుంటే మనకి కర్రీ బాగా మగ్గుతుంది। కంపల్సరీ మీరు తక్కువ మంట మీద మూత పెట్టుకోవాలి। చూడండి, అలా లైట్గా వాటర్ అనేది కింద కనిపిస్తుంది కదా, మనకి మాడిపోకుండా ఈ వాటర్ మనకి యూజ్ అవుతుంది। మరి ఎక్కువ వాటర్ వేసుకోకండి, కొద్దిగా వాటర్ వేసుకొని కర్రీ అంత దగ్గర కనుకొని మూత పెట్టేసుకోండి। ఈ విధంగా చేస్తే మనకి బీన్స్ త్వరగా కుక్ అవుతాయి, లేకుంటే మనం ఎక్కువ ఆయిల్ యూజ్ చేయాల్సి వస్తుంది। మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి। మనం వాటర్ వేసాము కదా కొద్దిగా, ఆ వాటర్ వల్ల మనకి మాయిశ్చరైజర్ ఫామ్ అయ్యి మనకి బాగా కుక్ అవుతాయి బీన్స్ అనేవి। జనరల్గానే బీన్స్ మనకు కాస్త ఎక్కువ టైం తీసుకుంటాయి కుక్ అవడం కోసం, అందుకని మనం కొద్దిగా వాటర్ తీసుకున్నాము। ఇది మూత పెట్టుకోండి, 2 నిమిషాలకు ఒక్కసారి మనం కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే మనకి బీన్స్ అనేది అడుగున మాడిపోతూ ఉంటాయి। కాబట్టి మనం కలుపుకుంటూ మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే మూత పెట్టుకోవడం వల్ల ఆవిరి పట్టి త్వరగా కుక్ అవుతాయి। మనకి బీన్స్ ఆల్మోస్ట్ కుక్ అవచ్చింది, మనకి తిరుగుమాతలో వేశాక కొద్దిగా వాటర్ పోసుకుంటే ఒక 10 నిమిషాల్లో ఉడికిపోతుంది। చూడండి, మన వాటర్ అన్నీ అయిపోయాయి, మనకి మనం వాటర్ వేసినవి మనకి ఆవిరిగా పడుతుంటుంది అన్నమాట, ఆవిరిగా పట్టి త్వరగా కుక్ అవుతాయి। ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం, మధ్య మధ్యలో మాత్రం కలుపుకోవడం మర్చిపోకండి, కంపల్సరీ కలుపుకుంటూ ఉంటే మనకి త్వరగా కుక్ అవుతాయి, మాడిపోకుండా నీట్గా కుక్ అవుతుంది। మూత పెట్టుకోండి, గాలి పోకుండా మూత పెట్టేసుకుంటే మనకి నీట్గా కుక్ అవుతాయి అన్నమాట। మన బీన్స్ వేగిపోయాయి, మనం మూత తీసి ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటాము। ఇప్పుడు దాకా మనం మూత పెట్టుకున్నాం కాబట్టి ఆవిరిలో మగ్గాయి, కాబట్టి మనం
మూత తీసి వేయించుకుంటే నీట్గా వస్తుంది. ఏ కర్రీ అయినా కానీ మూత పెట్టుకొని ఉడికించుకున్నాక ఒక 5 నిమిషాలు మూత తీసి ఫ్రై చేసుకుంటే మనకి కూరగాయ ముక్కలు అనేవి కొంచెం మెత్తబడతాయి. వాడినట్లు ఉంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి మనం మూత తీసుకొని ఒక 5 నిమిషాలు వేయించుకుందాం. మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు మనం కారం సాంబార్ పొడి వేసుకున్నాము. 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాంబార్ పొడి, 1 టీ స్పూన్ కొబ్బరి వెల్లుల్లి పొడి 1 టీ స్పూన్ వేసుకోండి. అంతా సమంగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోండి. మనం కొబ్బరి వెల్లుల్లిపాయ కలిపి మిక్సీ పట్టుకున్నాము. వెల్లుల్లిపాయ అంటే తెల్లగడ్డ. చూడండి మన కర్రీ కుక్ అయ్యేలోకి కొద్దిగానే అయింది. మనకి వాటర్ వేసి ఎక్కువ వాటర్ వేసుకోలేదు, మనం తక్కువ వాటర్ వేసుకున్నాము. కొంతమంది ఈ చిక్కుడు జాతి కూరలు అన్ని ఉడకవని చెప్పేసి విడిగా కొద్దిగా ఉడకబెట్టి ఆ తర్వాత తిరమాత వేసుకుంటారు. మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాము కాబట్టి మనకి కొద్దిగా వాటర్ చల్లుకుంటే ఆవిరి పట్టి త్వరగా ఉడికిపోతాయి. కాబట్టి మనం విడిగా కుక్ చేయని అవసరం లేదు. కారం కొబ్బరి అన్నీ వేసిన తర్వాత మనం ఒక 2 నిమిషాలు తక్కువ మంట మీద కలుపుకుంటూ ఉంటే మనకి కారం అంతా మన కర్రీకి అంతా పడుతుంది. మన కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా బీన్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చూడండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర మనకి సపరేట్గా కుక్ అవనవసరం లేదు. మనం స్టవ్ ఆఫ్ చేసి వేసుకున్నా కానీ ఆ కర్రీలో ఉన్న వేడి సరిపోతుంది కొత్తిమీరకి. ఓకే ఫ్రెండ్స్, మన మన బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఎలా తయారు చేయాలో చూసారు కదా. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ చూడండి. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ ఎందులో అయినా తినొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.